గాంధీ జయంతి సందర్భంగా ఈ దేశానికి స్వాతంత్ర ప్రదాత ఈ ప్రపంచానికి అహింస ద్వారా కూడా స్వరాజ్యం బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి తీసివేసి సంపూర్ణ స్వరాజ్యం సాధించి భారతదేశాన్ని విముక్తి చేసిన తర్వాత పెద్దలు మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆయనే దీనికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు ఆఫ్రికన్ కంట్రీ సౌత్ ఆఫ్రికాలో కూడా అక్కడ కూడా ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడు. అక్కడ కూడా చేసిన తర్వాత 1920 సంబంధం దర్శకంలో ఇక్కడికి వచ్చి చిన్నరు అందరూ ఉండి అప్పటి వరకు ఎవరైతే స్వరాజ్యం కోసం పోరాడుతుంటారో వాళ్ళందరూ కలిసి గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వరాజ్యం తీసుకురావడానికి తీసుకువెళ్తారు పోరాటం మొదలుపెట్టి ఆయన ఒక కండిషన్ పెట్టిన ఆ దినము కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని చెప్పి నేను అహింస ద్వారా మాత్రమే చేస్తాను, హింస అంటే నేను లేదు అని చెప్పాను. దాన్ని దాదాపు ఆయన నాయకత్వం ఒక 20 సంవత్సరాలు పోరాటం తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఆ రోజు అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అప్పటి వరకు స్వాతంత్ర పోరాటంలో ఎవరెవరైతున్నారో ఎవరి ద్వారా అయితే దేశానికి ఈ భారతదేశానికి న్యాయం జరగాలని న్యాయం జరుగుతానని ఒక నమ్మకం ఉందో నమ్మకంతో అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రిగా చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఉప ప్రధానమంత్రి మరియు హోమ్ మినిస్టర్ చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా నియమించిన తర్వాత అప్పుడు కానీ దురదృష్టవశాత్తు గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఆత్మాభిమానం మన పాలన మనం మన దేశం మనం పాలించుకున్నాం మన ప్రజలకు మనం మేర్చేద్దామని ఒక నిరంతరం స్వరం తీసుకున్నాం. ఈ 10 సంవత్సరాల నుంచి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే పద్ధతి అవలంబించారో విభజించి పాలించారని పద్ధతిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో లేకపోతే ఇక్కడ కేసీఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది వీళ్ళిద్దరు కలిసి సమాజాన్ని మళ్ళా టుక్కడలు చేసి ముక్కలు చేసి కులాల మధ్య మతాల మధ్య జాతుల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళు వాళ్ళ కొట్టడ పెట్టించి వాళ్ళ బొబ్బం గడపడం రీతిగా ఈరోజు చేయడం జరుగుతుంది. దాన్ని నిరోధించడానికి దాన్ని ఆపడానికి రాహుల్ గాంధీ మా అగ్రనేత మాజీ ఏఎంసీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర. భారత్ జోడోలో మీనింగ్ ఉంది. భారత్ జోడో అంటే భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దాన్ని భారతదేశానికి కలపడం కోసం భారత్ జోడో యాత్ర అయినటువంటి పాదయాత్ర 4000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఎంగల ఒకే సర్ల కానీ ఎండల కానీ దేని అన్నిటి కోసం పాదయాత్ర ఆ పాదయాత్ర స్లోగన్ భారత్ జోడో నఫరత్సవం లవ్ ద పీపుల్ అండ్ స్టాప్ హేటింగ్ ఇది అని చెప్పేసి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పోతాము కాంగ్రెస్ పార్టీని గెలిపి ఇక్కడ మాట్లాడతాం. ఇక్కడ 4000 కిలోమీటర్ల ఏదైతే మహాత్మా గాంధీ గారు 27 సంవత్సరాల పోరాటం చేశారు దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అందే సమయంలో ఉత్తప్ప కూడా వచ్చి ఈ దేశాన్ని విభజించే పరిస్థితి వచ్చింది కాబట్టి దానికోసం భారత యాత్ర కాబట్టి మళ్ళీ సమాజాన్ని భారతదేశాన్ని ఒక్కటి వేసి ఆ ప్రయత్నంలో తప్పకుండా సఫలం.
వాళ్ళని మాత్రంగా మాట్లాడితే బీజేపీలు ఉంటుంది. హిందూ ముస్లిం ఈ దేశంలో హిందూ ముస్లిం 100 సంవత్సరాలు ఏ సంవత్సరం గంగాజమున తల్లి తల్లి అని గంగాజమ ఎక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్న సమాజంలో ఉన్న ఈ భారతదేశ ప్రతి పౌరుడు ఏ పౌరుడు తెలియాలి అందరు పౌరులు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ రోజు నెహ్రూ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రాసి సబ్మిట్ చేసే బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రాసి ఇక్కడ ఉన్న భారతదేశం ఉన్న సమస్యలు ఏ సమస్యలు ఎట్లా తెచ్చాలి అంబేద్కర్ గారు ఆ రోజులు 1948 నుంచి 1950 వరకు దాదాపు 3600 సభలు పెట్టి ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ సమస్యలు తెలుసుకొని రాజ్యాంగంలో ఏ హక్కులు పొందుపరిస్తే ప్రజలు సురక్షితంగా ఉంటారని ఒక నమ్మకంతో ఆధీనం పెట్టడం జరిగింది. 1956 జనవరి నాడు ఆయన అంబేద్కర్ సబ్మిట్ చేసింది నవంబర్ 26 నాడు ఆ దినం ఆయన రాసిన రాజ్యాంగాన్ని సభకు అప్పజెప్పారు. అప్పజెప్పిన నాడు పార్లమెంట్ ఆ రోజు 1900